హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం చంద్రయాన్ 3 గురించి ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మరి ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 3, 2, 1, 0. 2019 జూలై 22, ఆ రోజు చంద్రయాన్ 2ని లాంచ్ చేసిన రోజు. అది మూన్ దగ్గరగా వెళ్ళి ఆఖరి క్షణంలో సిగ్నల్స్ కట్ అయ్యి ఫెయిల్ అయింది. దానివలన ఇండియాకి ఆర్థిక నష్టంతో పాటు చాలా దేశాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా మన ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్ 3ని రెడీ చేశారు. ఈసారి ఎలా అయినా మనం చంద్రయాన్ 3ని మూన్ సౌత్ పోల్లో ల్యాండ్ చేయాలని ఇస్రో సైంటిస్టులు పట్టుదలగా ఉన్నారు. ఎవరెవరైతే విమర్శలు విసిరారో వాళ్ళందరికీ 4 కట్ చేసేలా సమాధానం చెప్తామని ఈ చంద్రయాన్ 3ని తయారు చేశారు. చంద్రయాన్ 2లో జరిగిన తప్పుల్ని చంద్రయాన్ 3లో జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇస్రోకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంతకు ముందులా కాకుండా చంద్రయాన్ 3ని చాలా అడ్వాన్స్డ్గా అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ చంద్రయాన్ 3ని తయారు చేశారు. ఈ చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్గా మూన్ సౌత్ పోల్లో లాంచ్ అయితే ప్రపంచ అన్ని దేశాల్లో మూన్ సౌత్ పోల్ మీద మొట్టమొదటిగా ల్యాండ్ చేసిన ఘనత మన ఇండియాకే వస్తుంది. ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 మిషన్ యొక్క జర్నీ అనేది మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూలై 6న ఇస్రో వాళ్ళు చంద్రయాన్ 3ని జూలై 14న లాంచ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. తర్వాత జూలై 17న చంద్రయాన్ 3 యొక్క వెహికల్ టెస్టింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ జూలై 11న చంద్రయాన్ 3 మిషన్ యొక్క లాంచింగ్ టెస్ట్ అనేది 24 గంటల సేపు టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు. తర్వాత జూలై 14న చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి డిజిగ్నేటెడ్ ఆర్బిట్లోకి ఎంటర్ చేశారు. తర్వాత జూలై 15న ఫస్ట్ ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ చేశారు. జూలై 17న సెకండ్ ఆర్బిట్లోకి విజయవంతంగా చంద్రయాన్ 3 అనేది ఎంటర్ అయింది. జూలై 22న చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ 4th ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయింది. నెక్స్ట్ జూలై 25న ఇంకో ఆర్బిట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఆగస్ట్ 1న చంద్రయాన్ 3 ట్రాన్స్ లూనర్లోకి ఎంటర్ అయింది. ఆగస్ట్ 5న సక్సెస్ఫుల్గా లోనర్ ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. ఆగస్ట్ 6న లోనర్ ఆర్బిట్లో చాలా వరకు తన స్పీడ్ అనేది తగ్గించుకుంది. ఆగస్ట్ 9న ఇస్రో కేర్ఫుల్గా చంద్రయాన్ 3ని స్పేస్ క్రాఫ్ట్ నుంచి మూన్ ఆర్బిట్లోకి తీసుకుని వెళ్లారు. ఆగస్ట్ 14న చంద్రయాన్ 3 మూన్కి దగ్గరగా ఉన్న ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. ఆగస్ట్ 16న మూన్ ఆఖరి ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. ఆటోమేటిక్గా తన డైరెక్షన్ అనేది తానే సెట్ చేసుకుంది. ఆగస్ట్ 17న విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రోగ్రామింగ్ రోవర్ ల్యాండింగ్ మాడ్యూల్ నుంచి వేరుగా విడిపోయాయి. ఈ చంద్రయాన్ 3 మరింకో వారంలో చంద్రుడి సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడానికి రెడీ అవుతుంది. లాస్ట్ టైం ఇదే సిచ్యువేషన్లో చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అయ్యింది. ఈసారి మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేసి ఇస్రో సైంటిస్టులు అయితే చాలా ధైర్యంగా ఉన్నారు. ఆగస్ట్ 23 నాటికి అంతా మంచిగా జరిగితే ఈవినింగ్ 5:47 కి ల్యాండింగ్ అనేది జరుగుతుంది. ఆ ల్యాండింగ్ టైంలో ఆ రోవర్ అనేది మొత్తం 30 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ రోవర్ మూన్ సౌత్ పోల్ మీద 15 రోజులు రీసెర్చ్ చేస్తుంది. ఆ డేటా మొత్తం ఇస్రో సైంటిస్టులకు పంపిస్తుంది. ఇప్పటివరకు ఈ చంద్రయాన్ 3లో అంతా మంచిగానే జరిగింది. ఇక నుంచి కూడా మంచిగానే జరగాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అనేవి ఇంకా తీసుకొని వస్తుంటాను. అంతవరకు జై హింద్.